లేదు శ్రవంతి, నా మనసులో ఉన్నది నీకు తెలిస్తే ఈ స్నేహం ఉండదు. నువ్వు నన్ను అసహ్యించుకుంటావు. ఆ రోజు రాకూడదు శ్రవంతి. నీ కళ్ళల్లో నేనంటే అసహ్యం, ద్వేషం చూసిన రోజు నేను చచ్చిపోతాను, నిజంగా చచ్చిపోతాను. హాయింద్రా. హాయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? శ్రవంతితో. ఎలా ఉంది? షీస్ ఫైన్. మరి ఎందుకంత బాధగా కూర్చున్నావు? బాధగా లేదే. ఆర్ యు ష్యూర్? ఎందుకో చాలా అప్సెట్గా కనిపిస్తున్నావు. ఏం లేదు ఇంద్ర, ఏమైనా కావాలా? నథింగ్, ఊరికే వచ్చాను. బ్రేక్ఫాస్ట్ నేనే తయారు చేశాను, ఎలా ఉందో చెప్పండి. విల్సన్, ఈరోజు ప్రేయర్ కొంచెం వేరేగా చేద్దాం. గాయత్రి వంట చేసిందట, భగవంతుడా మమ్మల్ని కాపాడని ప్రార్థిద్దాం. పో జేమ్స్, అంత ఘోరంగా నేనేం వండలేదు. నువ్వే వండావని ఇంద్రకి చెప్పావా? ఏం, టిఫిన్ కూడా చేయకుండా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానని పారిపోయాడు. అంకిల్, మీరు కూడానా? నాట్ ఫేర్. ఊరికేరా, నిన్ను ఏడిపిస్తున్నానంతే. గుడ్ మార్నింగ్ బాబా. రా ఇక్బాల్, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు కూర్చో. ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్. లేదు, నేను తర్వాత తింటాను. గాయత్రి, అదేంటి గాయత్రి, టేబుల్ దగ్గర కూర్చున్నాక ఆకలి లేదంటున్నావు? పని వాళ్ళకి మన ఇళ్లలో మన బెడ్రూమ్లు ఇచ్చి మన మంచాల మీద పడుకోనివ్వటం, డైనింగ్ టేబుల్ దగ్గర మన పక్కనే కూర్చొనిచ్చి మన ప్లేట్లోంచి భోంచేనివ్వటం మీ వల్ల అవుతుందేమో, కానీ నాకు చాలా కష్టంగా ఉంది అంకల్. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచడమే మంచిది. కుక్కల్ని సింహాసనాలు ఎక్కనివ్వకూడదు. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు గాయత్రి? నేనెవరి గురించి మాట్లాడుతున్నానో ఇక్కడున్న అందరికి బాగా తెలుసు. కూర్చో ఇక్బాల్. ఇక్బాల్ పనివాడు కాదు గాయత్రి, నా కొడుకు. మీ కొడుకు రాజేష్ అంతే, మరెవరూ కాదు. అది నిర్ణయించుకోవాల్సింది నేను. ఓకే అంటే, మీరు ఇతని నెత్తికెక్కించుకోండి, నా వల్ల కాదు. ఐ కాంట్ స్టాండ్ హిమ్, అందుకే వెళ్తానంటున్నాను. గాయత్రి, నువ్వు చాలా మిస్బిహేవ్ చేస్తున్నావు, మాట్లాడకుండా వచ్చి కూర్చో. నన్ను ఫోర్స్ చేయ జేమ్స్, ఈ డైనింగ్ టేబుల్ దగ్గర నేనైనా ఉండాలి, అతడన్నా ఉండాలి, దట్స్ ఇట్. పర్వాలేదు బాబా, నా కాకలి చచ్చిపోయింది.
చేసింది నాకు ఏమాత్రం నచ్చలేదు గాయత్రి. ఇక్బాలి నువ్వు చాలా ఇన్సల్ట్ చేశావు. నేను చేసిన చాలా సరైన పని అంకుల్, అది మీకు అర్థం కావట్లేదు. మీరు పావుకి పాలు పోసి పెంచుతున్నారు, అది ఒకసారి కాటు వేసింది, అయినా మీకు అర్థం కావట్లేదు. ఏదో ఒక రోజు అది మీ ప్రాణాలు తీస్తుంది, మనందరి ప్రాణాలు తీస్తుంది. అప్పటికని మీకు అర్థం కాదు. నా మాట విని మీరు తన దూరంగా పంపేయండి. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదు, అందుకే రాలేదు. ఏం డిసైడ్ చేసుకున్నారు ఫాదర్? దత్తతకు తీసుకున్న అతనితో మాట్లాడాను. పాపను నీకు ఇవ్వడానికి అతనికి ఎలాంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడే వెయిట్ చెయ్యి, పాపం తీసుకొస్తాను. ఇక్బాల్, ఇక నీ పని అయిపోయిందిరా. ఇక నువ్వు కథం ఫినిష్. ఇదిగో ఇదిగో చూడు, ఇది ఇక్కడెక్కడ. ఏంటమ్మా రాజేష్? పాప కోసం అతను వచ్చాడు. మీ డాడీ వచ్చేసారు పాప, ఇక నువ్వు వెళ్ళాలి. బాయ్. సలీం, నువ్వా? రాజేష్ మీరు ఇక్కడ? మీరిద్దరు ఒకరికొకరు తెలుసా? తెలుసు ఫాదర్, ఇతను సలీం అని, మా డాడీ మంచి. ఇతను డెఫినెట్ గా పాప తండ్రి కాదు, అబద్ధం చెప్తున్నాడు. లేదు రాజేష్ సార్, ఈ పాప నాది. విల్సన్ సార్కు నాకు గొడవ వచ్చి సార్ ఈ పాపను తీసేసుకుంటారు. సార్ ప్లీజ్ సార్, నా పాప నాకు ఇచ్చేయండి సార్, నా పాప నాకు ఇచ్చేయండి సార్. అలాగే ఇస్తాను సలీం,
కానీ ముందు ఈ పాప నీదో కాదో తెలుసుకోవాలి. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను, ఈ పాప నీదని తేలితే నీకిచ్చేస్తాను, లేదంటే నిన్ను జైలుకి పంపిస్తాను. ఏమంటారు ఫాదర్? రాజేష్ అన్నది న్యాయమే, టెస్ట్ చేయిద్దాం. నా పాప ఇది చెప్తున్నా కదా సార్, మళ్ళీ టెస్ట్లు ఎందుకు? నిజంగానే నీ పాప అయితే టెస్ట్ చేయించుకోవడానికి భయం ఎందుకు? చూసారా ఫాదర్, ఇతను పాప తండ్రి కాదు. నీకు బ్రేక్ఫాస్ట్ తీసుకో. ఎందుకంత ట్రబుల్ తీసుకున్నారు బాబా? నా కాక లేదనగా. నువ్వు స్రవంతిని కాపాడడం తనను చాలా బాధ పెట్టింది ఇక్బాల్. నేను నిన్ను క్షమించాను కానీ తను క్షమించలేకపోతోంది, అందుకే ఏదేదో అనిస్తోంది. తనను వెనకేసుకొస్తున్నాననుకో, అర్థం చేసుకోమంటున్నాను, ఓపిక పట్టమంటున్నాను, అంతే. పర్వాలేదు బాబా, నేనేం బాధపడలేదు. తన మాటలకు నేనే బాధపడ్డాను, నువ్వు బాధపడకుండా ఎలా ఉంటావు? నిజానికి ఇంకెవరన్నా అలా బాగుంటే నరికి పారేసేవాణ్ణి. ఏం చెయ్యను, జేమ్స్ కూతురైపోయింది, ఏమీ అనలేకపోయాను. తన తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. వద్దు బాబా, మీరెందుకు సారీ చెప్తారు? అయినా తనన్న మాటలు కూడా నిజమే కదా. నిజంగా నేను అనాథని, రోడ్డు మీద అడుక్కు తిన్నవాణ్ణి. మీరు దయతలిచి నాకిన్ని మెతుకులు వేసి నాకొక నీడనిచ్చారు, లేకపోతే మీతో పాటు కూర్చొని భోంచేయటం అటుంచి మీ ఇంటి గుమ్మం తొక్కే అర్హత కూడా నాకుండేది కాదు. మీరిచ్చారు కాబట్టి నాకిస్తాను. పోరా, నీలో ఏం లేకుండానే నేను నీకు ఈ స్థానం ఇచ్చానా? నువ్వేమిటో నాకు తెలుసు, అందుకే ఇచ్చాను. నేను నిర్ణయం తీసుకున్నాను బాబా. ఏంటది? నేను కొంతకాలం దూరంగా వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? ఏమో, కానీ ఇక్కడ మాత్రం ఉండను. అనవసరంగా చాలా గొడవలు అవుతున్నాయి బాబా. నేను ఓ నిర్ణయం తీసుకున్నానరా. నిన్ను దత్తత తీసుకుంటాను. నువ్వు నా కొడుకు అని అనటం కాదు, నిజంగానే నా కొడుకుని చేసుకుంటాను. మీరు నన్ను దత్తత తీసుకుంటారా? అవునరా, లీగల్ గా నిన్ను నా కొడుకుని చేసుకుంటాను. ఏ పండి బాబా, బంధం అన్నది మనసుకు సంబంధించింది. ఒక కాగితం ముక్కతో లేని బంధం ముడిపడదు, ఉన్న బంధం తెగిపోదు. మీరు నన్ను మీ కొడుకు అనుకుంటే అదే చాలు. సమాజానికి మనసుతో సంబంధం లేదు ఇక్బాల్, దానికి చట్టం కావాలి. చట్టం నిన్ను నా కొడుకు అంటే అది అంటుంది. ఇంకెవ్వరూ నిన్ను అవమానించకూడదంటే చట్టపరంగా నువ్వు నా కొడుకువి కావాలి. వద్దు బాబా, చెప్పానుగా మీరనుకుంటున్నారు, నాకదే చాలు. లేదులే ఇక్బాల్, రేపు ఆస్తి వ్యవహారాల్లో కూడా ఏ సమస్య రాకూడదు కదా.
రేపు ఆస్తి వ్యవహారాల్లో కూడా ఏ సమస్య రాకూడదు కదా. ఆస్తి? అవును ఇక్బాల్, నా ఆస్తికి రాజేష్, నువ్వు మీరిద్దరేగా వారసులు. ఏం మాట్లాడుతున్నారు బాబా? నాకు మీ ఆస్తిలో భాగమా? వద్దు బాబా, నాకేమీ వద్దు. నేను దానికోసం మీ దగ్గర లేను. నాకు తెలుసురా, నీకు ఏమీ వద్దని నాకు తెలుసు, కానీ నేనిస్తున్నాను. నీకు కావాలని కాదురా, నాకు ఇవ్వాలని ఉందని ఇస్తున్నాను. సరేనా, ఇక టిఫిన్ చెయ్యి. ఇంకోసారి నన్ను వదిలి వెళ్తాననే ఆలోచన పెట్టుకోకు. టిఫిన్ చెయ్యి. మనుషులు, భగవంతుడు ఎదుట నిలబడి అబద్ధాలు ఆడడానికి, మోసాలు చేయడానికి వీడికి మనసెలా వస్తుంది? ఎంత నాటకం ఆడాడు రాజేష్, నేను పూర్తిగా నమ్మేశాను. నువ్వు అతన్ని గుర్తుపట్టబట్టి సరిపోయింది, లేకపోతే పాపన ఆ దుర్మార్గుడి చేతికి ఇచ్చి ఉండేవాళ్ళం కదా. క్షణంలో ఎంత ప్రమాదం తప్పింది. అవును ఫాదర్. ఈ పాప ఎవరు? ఎందుకు వీళ్ళంతా తన వెంట పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పాప తల్లిదండ్రులని డాడీ ఏం చేశారు? వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో. మనం తన్ని కాపాడదాం ఫాదర్. సలీం నన్ను ఇక్కడ చూశాడు, పాప నాతో ఉందని వాడికి తెలిసిపోయింది. ఏం చేస్తాడో, ఎవరితో చెప్తాడో, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. పాపను తీసుకుని ఇల్లు మారుతాను ఫాదర్. కొంతకాలం ఇక్కడికి రాను, ఎక్కడున్నానో కూడా చెప్పను. పాప గురించి ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగినా పాపను దత్తతకి ఇచ్చేశానని, ఎక్కడుందో మీకు తెలియదని చెప్పండి. ఇది అబద్ధం కాదు కదా ఫాదర్? అలాగే రాజేష్. సలీం, నువ్వా? అరే నా కిస్మత్, పాప ఇట్లా నా చేతిలో వస్తుంటే ఆ రాజేష్ గాడొచ్చి నా ప్లేన్ మొత్తం సర్వనాశనం చేసిండు. ఇంత పెద్ద ఈ నేల మీద వాడు ఏండన్నా ఉండొచ్చు కదా? ఆ చర్చిలోనే ఉండాలనా? ఆ పాపకాండే ఉండాలనా? అరే నా కిస్మత్, ఇప్పుడు నేనేం చేయాలి? పాపను నా కాడ ఉంచుకొని గంగాధర్ దగ్గరకు పోయి ఇక్బాల్కి ఫినిష్ చేయించి పాపను హ్యాండోవర్ చేస్తుంటే ఇప్పుడు పాప లేదు. ఇంకా గంగాధర్ దగ్గరికి ఏం పోను? పోని విల్సన్ సార్ కాడికి పోనా? నా దగ్గర మస్తు ఇన్ఫర్మేషన్ ఉన్నది కదా. రాజేష్ ఏడున్నాడో నాకు తెలుసు, ఇంద్ర పాపను వెతుకుతున్నాడని నాకు తెలుసు, గంగాధర్ ఇంద్రను చంప చూస్తున్నాడని నాకు తెలుసు. విల్సన్ సార్కి చెప్పనా? ఖుషి అవుతాడా? నన్ను మళ్ళా రాణిస్తాడా? వెనకకు పోయి సారు వెంటనే ఉండి ఇక్బాల్ని ఖతం చేయాలి. ఎందుకో నాకు ఈ ఆశలు
ఆశలు మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడలేవులే అయినా అయినా నిన్ను వీడలేనులే నా నీడ నువ్వులే ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా ఎందుకో నాకు ఈ ఆశలు ఎందుకో నాకు ఈ ఆశలు నువ్వే నా ప్రాణం మనసా నువ్వే నా లోకం మనసా నువ్వే సర్వస్వం తెలుసా